నమస్తే అండి. నమస్తే అండి, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ లిటిల్ వరల్డ్. సో నిన్న అంటే మన ఛానల్లో కార్తీక దామోదరుణ్ణి పూజించిన ఒక వీడియో, అదే కార్తీక ఏకాదశి మరియు ద్వాదశి వ్రతం చేసుకొని ఆ పూజా విధానం ఎలా చేయాలి అండ్ కార్తీక మాసంలోని ప్రత్యేక తిథులు ఏమిటి అనే దాని గురించి అయితే ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో మీరు అందరూ చాలా బాగా చూశారు కూడా. సో అలానే ఈరోజు కార్తీక పౌర్ణమి. సో కార్తీక పౌర్ణమి గురించి నాకు తెలిసింది మళ్ళీ మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో అండి. సో యా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ లిటిల్ వరల్డ్. అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే, సో కార్తీక మాసంలో ప్రతి ఒక్కరోజు కూడా చాలా పవిత్రతను సంతరించుకుని ఉంటుందండి. ఏ ఒక్కరోజు తక్కువైతే కాదు, కానీ ప్రత్యేకంగా ఏదో ఒక్కరోజైనా పూజ చేయాలి, ఈ ఒక్కరోజు చేసినా ఇంకా చాలా ఫలితం అని చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా అది కార్తీక పౌర్ణమి అంటారు. సో ఈ ఏకాదశి, ద్వాదశి అలానే పౌర్ణమి, వీటికి ఎక్కువ ప్రత్యేకత అయితే ఉంది. సో ఎవరైతే ఏకాదశి ద్వాదశి వ్రతం చేసుకోలేకపోతారో తులసికోట దగ్గర అంటే బృందావనంలో మన కార్తీక దామోదరుడు అని తులసీమాతకి వివాహం చేసి అటువంటి పూజాది ఆ రోజు మా కుదరలేదు చేసుకోలేకపోయామంటారు, అటువంటి వాళ్ళు ఖచ్చితంగా పౌర్ణమి రోజు అయినా చేసుకోవాలన్నమాట. సో పౌర్ణమి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి మనం కొంతమంది దీపాలు చెరువు దగ్గరికి వెళ్ళగలుగుతారు. పల్లెటూరులలో అయితే, సిటీస్లో కూడా కొంతమంది లైక్ చెరువులు ఉంటే చెరువులో వదలచ్చు, లేదంటే మన తులసి కోట దగ్గర టబ్బు పెట్టుకుని దాంట్లోనే వాటర్ వేసి అలా వదులుతూ ఉంటాం కదా. సో అదంతా చేసిన తర్వాత ఆ రోజు మార్నింగ్ నుండి ఏం తినకుండా ఉపవాసం అయితే ఉంటారండి. సో ఉపవాసం అనేసరికి మరి కటుక ఉపవాసం ఈ మధ్య కాలంలో ఎవరు చేయలేకపోతున్నారు, చేయలేరు. ప్రతి ఒక్కళ్ళకి కూడా బీపీలు షుగర్లు అనేవి ఉంటున్నాయి కదా. సో వాళ్ళు ఎవరో చేశారని మీరు చేయడం కాదు, కానీ మీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చేయడం అయితే మంచిదండి. సో దేవుడేమి నువ్వు అలా ఉంటేనే నేను నిన్ను అనుగ్రహిస్తానని అయితే చెప్పలేదు. కాకపోతే ఇది కూడా మన మంచి కోసమే. లైక్ కార్తీక మాసం అనేసరికి కొంచెం అప్పుడే చలి అది పెరుగుతూ మనం లేజీగా ఉంటామన్నమాట కొంచెం. సో అలా ఉండకూడదు అని చెప్పేసి ఇలా ఈ వ్రతాలు అని, నోములని, స్నానాలని పొద్దున్నే తెల్లవారుగట్ల లేచి ఇలా చేయడం, ఒక పూట భోజనం చేయడం లాంటివన్నీ పెట్టుకొచ్చారనమాట. లైక్ ఇప్పుడు ఎలా అయితే మనం డైటింగ్స్ అవి చేసి ఎక్సర్సైజెస్ అవి చేస్తామో అట్లా అనమాట అవి, ఆ రోజుల్లో ఇవే. సో అది మీ ఆరోగ్యాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. పెద్దవాళ్ళు ఖచ్చితంగా మీరు పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి మధ్యాహ్నం సమయానికి కొంచెం పాలు కానీ అరటిపండు కానీ తీసుకొని తర్వాత ఆ 2-3 ఆ టైంకి మళ్ళీ పల్లెల్లో అయితే ఖచ్చితంగా స్నానం ఆచరించి ఈ ఈద్ గుమ్మాలు అండ్ అలానే ఆ ఇళ్ళలో అది శుభ్రం చేసుకొని గుడికి అయితే వెళ్తారండి. గుడికి వెళ్ళి అక్కడ శివుణ్ణి దర్శించుకొని అక్కడ ఏదైనా 365 ఒత్తు ఉంటుంది కదా, సో ఈరోజు అలానే ఉపవాసం ఉన్నాం కదా అని ఆ ఒత్తు అక్కడ వెలిగించుకొని ఆ పంతులు గారికి ఏవైనా దీపదానాలు, రాజేశ్వరి మీద అవినీతి చేసిన దీపం పెట్టి దానం ఇచ్చుకొని సాలగ్రామ దానాలు లాంటివి ఇచ్చుకుంటారండి. సో అవినీతి దీపాలు చాలా ప్రత్యేకత అయితే ఉంది కార్తీక మాసంలో. ప్రథమంగా అవినీతి దీపాలు అవి లేని పక్షాన నువ్వుల నూనె లేదంటే కొబ్బరి నూనె మంచి నుండి ఏదన్నా పెట్టుకోవచ్చండి, కానీ గేదె నెయ్యతో చేసిన దీపాలు మాత్రం పెట్టకూడదు అనేది ఉంటుంది. అండ్ అలానే గేదె నెయ్యలో ఒక బొట్టు ఆవునెయ్యి కలిసిన దోషం అయితే తగలదు, పర్వాలేదని కూడా ఇవే కార్తీక పురాణం అవి చెప్తున్నారండి. ఆవునేతి మీద ఆవునేతి దీపాలు రాసేశ్వరి మీద పెడతారు. అది ఎందుకు అంటే ట్రెడిషనల్గా ఏమో కానీ సైంటిఫికల్గా అయితే అలా మన రాసేశ్వరి మీద ఆవునేయ దీపం వెలిగినప్పుడు అప్పుడు ఏదైతే ఎయిర్ వస్తుందో రిలీజ్ అవుతుందో గాలి, అది మనకి ఆరోగ్యకరంగా చాలా మంచిది అని అయితే సైంటిఫికల్గా ప్రూవ్ అయ్యిందండి అది. సో ఈ రాసేశ్వరి మీద దీపం పెట్టడం దాకా కాకుండా తర్వాత ఆ రాసేశ్వరిని మనం డైట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా మంచిదండి ఈ మంత్లో. అండ్ అలానే
కార్తీక పౌర్ణమి విషయానికి వచ్చేస్తే, ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించడం, పూజ చేయడం చేస్తే 1000 యాగాలు చేసిన పాపాలన్నీ కూడా, 1000 యుగాలుగా మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అనేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. సో మా ఇంట్లో అయితే ఇట్లా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళా అప్పటికి ఇంకా మన ఉపవాస దీక్ష అయిపోయినట్టు కాదు. గుళ్ళో ఆఫ్ కోర్స్ మనం పంతులు గారికి స్వయంపాకం ఇచ్చాక ఆయన మనకి తీర్థ ప్రసాదాలు అయితే ఇస్తారు. అవి తీసుకున్నాక ఇంటికి వచ్చాక చంద్రుడు కనిపిస్తారు కదా, సో ఆ చంద్రుడికి డైరెక్ట్గా కాదు, ఇలా పటాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈరోజు శివునికి పూజలు చేస్తామండి. అలా చేసి అక్కడే ఒక అద్దాన్ని అయితే పెడతాము. మా ఇళ్ళల్లో అయితే అద్దాన్ని పెట్టి ఆ అద్దంలో చంద్ర ప్రతిబింబాన్ని చూసి దానికి ఈ అక్షతలు, పసుపు, కుంకుమ పూలు సమర్పించిన తర్వాత, అద్దంలో చంద్రబింబాన్ని చూసిన తర్వాత మాత్రమే ఉపవాస దీక్ష అనేది ముగిస్తామన్నమాట. సో ఆ తర్వాత వేరే కృతువులు ఉంటాయి. అయితే ఈలోపు ఈ కార్తీక పౌర్ణమి కథ అయితే కొంచెం చెప్తాను మీకు. సో శివుడు అలానే విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉందని నేను ముందుగానే చెప్పాను. సో ఈరోజు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చారని, ఇక శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించి త్రిపురాదిగా పూజలు అందుకున్నాడని కూడా పురాణాలు చెబుతూ ఉన్నాయి. సో త్రిపురాసురుడు సంహారంతో దేవతలందరూ దివి నుండి భూమికి దిగివచ్చి దీపాలు వెలిగించి పండుగగా చేసుకున్నారని చెప్తారు. అదే ఈ కార్తీక పౌర్ణమి రోజు అన్నమాట. ఇక కార్తీక పౌర్ణమి రోజు అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువుకి భక్తులు విశేషంగా పూజలు అనేవి చేస్తూ ఉంటారు. అదే సమయంలో అభిషేక ప్రియుడైన శివునికి కూడా పాలు, తేనెలతో అభిషేకాలు చేస్తూ ఉండడం ఆనవాయితీ. అయితే మనం ఎలా అయితే దీపావళి రోజున దీపాలు పెట్టుకుని లైక్ నరకాసురుణ్ణి, శ్రీకృష్ణుడు, సత్యభామ వధించారని దీపాలు చేసుకుంటామో, అలా దేవతలు లైక్ దేవతలందరూ కలిసి ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపావళిగా చేసుకుంటారండి. ఈ కార్తీక పౌర్ణమి దేవతల దీపావళి అనే పేరు కూడా ఉంది కార్తీక పౌర్ణమికి అయితే. సో అదే ఈరోజు స్పెషల్. సో ఖచ్చితంగా ఈరోజు కూడా మనం దీపావళి రోజు ఎలా అయితే దీపాలు అవి పెట్టామో అలా పెట్టాలండి. సో ఎవరైతే 1000 దీపాలు, 1,000,000 దీపాలు అంటూ కోటి దీపోత్సవం అవి చేసుకుంటారు కదా, అవి దీని గురించి అన్నమాట. సో మా ఇళ్ళల్లో అలా అద్దంలో చంద్రుని చూసిన తర్వాత, అప్పటికి పూజ అయిపోయిన తర్వాత వచ్చి ఇలా ముద్దపప్పు అనేది వండుతారు. ఖచ్చితంగా ముద్దపప్పు అండ్ అలానే అత్తేసర అన్నం అంటాం కదండి, అంటే రైస్లో పచ్చిశనగపప్పు ఉంటుంది, దాన్ని మిక్స్ చేసి అన్నం అయితే వార్చుతారనమాట. సో దాన్ని అత్తేసర అన్నం అని అయితే అంటారు. మీ ప్రాంతంలో ఇటువంటి నియమం ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో తర్వాత అరిటాకు పైన అత్తేసర అన్నం కొంచెం అండ్ అలానే ముద్దపప్పు అండ్ పచ్చి పులుసు. ముఖ్యంగా పచ్చి పులుసు అంటే వంకాయని మగ్గబెట్టి నూనెం లేకుండా చేస్తారు. పచ్చిమిర్చి వంకాయ వేసి రోటు ఉంటే రోటులో కుమ్మడం, లేదంటే మిక్సీ జార్లో మిక్సర్ పడడం కూడా చేయొచ్చు. అది కారంగా ఉండకూడదు అనుకుంటే పిల్లలకి అట్టిపండు కానీ బెల్లం కానీ కలుపుతాం. అండ్ ఖచ్చితంగా పప్పులో అయితే నెయ్యి వేసుకుని తినాలి అని అయితే అంటారు చిన్నప్పటి నుంచి అమ్మవాళ్ళు. సో అది ఎందుకనేది నాకు తెలీదు, కానీ ఏకాదశి వ్రతంతో పోలిస్తే ఈరోజు కొంచెం డిఫరెంట్ అనమాట. ఏకాదశి రోజు ఏంటంటే మనం అసలు తినం, ఇంకా ఆ రోజు తింటే ఒక ఫ్రూట్ కానీ పాలు కానీ తాగుతాము. బట్ ఈరోజు ఏంటంటే వ్రతం అంతా అయిపోయిన తర్వాత ఇలా అత్తేసరి అన్నం, ముద్దపప్పు, పచ్చి పులుసు వేసుకుని ఖచ్చితంగా తినాలన్నమాట. అండ్ అలానే మా అది అయిపోయిన తర్వాత ఊళ్ళలో అయితే ఇలా దేవుడు ఊరేగుతారు. సో ఉత్సవమూర్తుల్ని దర్శించుకుంటాం సాయంత్రం వేళ. అండ్ మీరు ఎలా చేస్తారు, మీకు ఇలా సాయంత్రం ఏమన్నా తినే అలవాట్లు ఉన్నాయా మీ ప్రాంతాల్లో అనేది కామెంట్ చేసి చెప్పండి నాకైతే. సో ఇది ఈరోజు వీడియో అండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఎవరికైనా యూజ్ అవుతాయంటే షేర్ చేయండి, అండ్ అలానే కామెంట్ కూడా చేయండి. అండ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే.